ఏపీలో మిత్రపక్షాల మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. రెండు పార్టీల మధ్య డైలాగ్ వార్ మరింత ముదిరింది. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మంత్రి మాణిక్యాలరావు, ఇప్పుడు బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజులు ప్రత్యక్షంగా పరోక్షంగా టీడీపీపై కత్తులు దూస్తున్నారు. మిత్రపక్షంపై కమలదళం విమర్శనాస్త్రాలను ఓసారి మనము చూద్దాం. విషయాన్ని ప్రస్తావించవలసినప్పుడు ప్రస్తావించిన వాళ్ళు వేరు, పోలవరానికి అడ్డంకులు తొలగించిన వాళ్ళు వేరు. ఇవాళ దాన్ని క్యాష్ చేసుకుంటూ మా మీద అపవాదులు వేసేవాడు ఎవరు? ఇలాంటి బరువైనటువంటి విషయాలు ప్రజలు మేము కూడా చెప్పగలం, మేము కూడా బలపడగలం. లాలీపాప్ అని, చాక్లెట్ అని ముఖ్యమంత్రి గారు మమ్మల్ని చాక్లెట్ అనుకుంటే, ముఖ్యమంత్రి గారు మమ్మల్ని లాలీపుట్ అనుకుంటే ఆయన ప్రకటించమన్నాడు గుర్తుందండి. ఎందుకంటారు నేను బలోపేతం అవ్వాలి, బలోపేతం అవడంలో తప్పే ఉందండి. ఈ మంత్రికి సంబంధం లేకుండా ఇక్కడ పనులు అయిపోతున్నాయా? నా పాత్ర లేదా? కేంద్రం ఆ లెక్కపోతే నేను కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటా లేదు, ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునేది లేదు. ఈ వర్గంలో ఎవరినోడు లేండి, నన్నే అంటరాని వాడికి చూసే దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది. దీన్ని స్పష్టంగా ప్రశ్నిస్తే చాలా మంది బాధ కలుగుతుంది. నిలదీస్తారు, ఏమి నిలదీస్తారో? నన్ను నిలదీసే పరిస్థితి వస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తా. నన్ను ఖర్చు చేయాలని ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్ కూడా ఖర్చు చేస్తా. చాలా స్పష్టంగా చెప్తున్నా. ప్రతిపక్షంలో ఉన్న సభ్యుల్ని అధికార పక్షంలో మంత్రుల కింద చేయటం అది కరెక్ట్ కాదు. సరే, ఏదో ఎమ్మెల్యేలు మారారు, పార్టీ మారారు, దట్ ఈజ్ అది గ్రావిటీ తక్కువ దానిది. కానీ మారిన వారిని మంత్రులు చేసేయటం అంటే అది మేము వైఎస్ఆర్ తోటి మేము అపోజిషన్ కింద మేము కంటెస్ట్ చేశాము. అప్పుడు మరి వాళ్ళు మంత్రులు వాళ్ళని ఎమ్మెల్యేలని తీసుకొచ్చి మంత్రులు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అంతటికీ మంత్రి చేసేయటం అనేది కరెక్ట్ కాదు. నేను అనుకోవటం ఇప్పుడైనా మంత్రులు రిజైన్ చేసి మళ్ళీ కంటెస్ట్ చేయొచ్చు, ఏముంది, గౌరవంగా సభలోకి రావచ్చు. అప్పుడు కొత్తగా ఒక యాక్ట్ తీసుకురావాలి. ఎవరైతే ప్రభుత్వము ఫారం చేసినప్పుడు చేసిన తర్వాత ఎవరిని కావాలంటే ఆయన తీసుకుని మంత్రులకి తీసుకోవడం.